D2 కాలువకు D2 మైనర్ కాలువకు తమ గ్రామం నుంచి భూములు ఇచ్చేది లేదంటూ వెంటనే భూసేకరణ సర్వే నిలిపేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీలో సమావేశమైన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లో మొత్తం ఎస్టీలకు చెందిన భూములే ఉన్నాయని వారంతా ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా వ్యవసాయ మార్కెట్ కోసం ఇక్కడ ఎస్టీలు తమ 20 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు త్యాగం చేశారని ఇప్పుడు కూడా ఇలాగే త్యాగం చేస్తే నిలువ నీడ లేకుండా పోతారన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా తన మనస్సు మార్చుకుని ప్రస్తుతం ఉన్న కాలువ డిజైన్ మార్చి వేరే ప్రాంతం నుంచి కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇల్లంతకుంట గ్రామ పంచాయతీలో తేదీ 14/11/2020 రోజున గ్రామ ప్రజలం మరియు రైతులం అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే గత నెల సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి ఆనపబను పేపర్లో వచ్చినటువంటి D2 కాలువ D2 మైనర్ కాలువల భూసేకరణ సర్వే ప్రక్రియ గురించి నిలుపుదల చేయాలని చెప్పేసి గ్రామస్తులు, ఇల్లంతకుంట గ్రామస్తులను మేము రైతులము మరియు గ్రామ ప్రజలం అందరం కూడా అట్టి సర్వే ప్రక్రియ నిలుపుదేయాలని చెప్పేసి ఏకగ్రీవంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలము మరియు రైతులం మరియు వివిధ సంఘాలందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇట్టి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి మెజార్టీ భూములు దానిలోనే ఉన్నాయి కాబట్టి, ఎకరం 2 ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి వారి జీవనోపాధి కూడా వాటిపైన ఆధారపడి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో ఎస్సీలు త్యాగం చేశారు వ్యవసాయ మార్కెట్కు 6 ఎకరాల భూమిని, ఇప్పుడు వ్యవసాయ మార్కెట్కు త్యాగం చేశారు. సుమారు 20 కోట్ల విలువైన భూమిని త్యాగం చేయడం జరిగింది. వారి యొక్క బాధను, వారి యొక్క త్యాగాన్ని గుర్తించి ఇట్టి అలైన్మెంట్ను మార్చి పూర్తిగా రద్దు చేసి